67 ఇయర్స్ కి కూడా ఇంత యాక్షన్ చేసిన చిరంజీవి అంటే గ్రేట్. చూడొచ్చు. సో ఇట్స్ ఓకే. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ వెరీ గుడ్ మూవీ. రీమేక్ ది ఓటీటీ లో ఇవ్వలేరు, అది బేస్ చేసుకొని స్టోరీ తెచ్చారు, స్టోరీ ఉన్నది మొత్తమే చూపించారు. అదే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు గ్రో సినిమాతో రీమేక్ చేశారు, ఇప్పుడు మళ్ళీ చిరంజీవి మొత్తం రీమేక్ లో తీసుకుంటున్నారు. కంప్లీట్ రీమేక్ అంటే చిరంజీవి మేనేజ్ మళ్ళీ అది కొద్దిగా అజిత్ గారికి ఈయన కంపేర్ చేస్తే అంత నచ్చలేదు. చిరంజీవి డాన్స్ అన్నారు, జనాలు లేచిపోతారు సాంగ్స్ వస్తుంటే. తమన్నా ఇంకా హీరోయిన్ గా ఈ సినిమాతో కెరీర్ పోయింది తనది. బాగుందండి. వాళ్ళ సెంటిమెంటల్ సీన్స్ మాత్రం బాగా పడినాయి, ఆల్మోస్ట్ టీఆర్స్ రప్పించారు. కామెడీ బాగుంది, ఫస్ట్ హాఫ్ అలా అలా కామెడీ వెళ్ళిపోయింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఎలివేట్ చేశారు. బాగుంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి. హైలైట్ అంటే పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ పెట్టి సాంగ్స్ లో మెగాస్టార్ చేసిన యాక్టింగ్ సూపర్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. అదే పవన్ కళ్యాణ్ పెట్టి తమ్ముడు అన్నది కామన్ కదా. కామన్ సేమ్ ఎట్లా బాగుంది, చాలా బాగుంది. సినిమా నెంబర్ వన్ బ్లాక్ బస్టర్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్, మెగాస్టార్ ఇన్ 64 ఏజ్, డ్యాన్స్ వెరీ సూపర్, నో ఎన్టీఆర్, నో అల్లు అర్జున్, ఎవరు లేదు, ఓన్లీ మెగా ఫ్యామిలీ. సాంగ్ చెప్పేదే లేదండి, మెగాస్టార్ ఉంటే చెప్పేదే ఉంటుంది. స్టెప్ వేస్తే అసలు అదిరిపోయింది, థియేటర్లో ఒక్కరు కూడా కూర్చోలేదు, అందరు సీట్ల పైన లేచి డ్యాన్స్ చేశారు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ స్టార్ చెప్తున్నా. ఇంటర్వెల్ తర్వాత పవన్ కళ్యాణ్ బార్డర్ మీద మెగాస్టార్ చేసిన ఇది కానీ అది కానీ అసలు అల్టిమేట్గా చేశారు, చాలా చాలా సూపర్. ఓకే, అంటే మూవీలో హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్స్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్, కీర్తి సురేష్ ఇద్దరి మధ్యలో అన్న చెల్లె సెంటిమెంట్ మాత్రం ఆల్ టైమ్ హిట్ అండి. ఇది మేయర్ రమేష్కి అని ఆయన లైఫ్లో బెస్ట్ మూవీ అవుతుంది, ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సినిమా రొటీన్ లేదండి, అసలు థియేటర్లో కూర్చోలేదు ఎవరు, సినిమా మొత్తం సీన్లో లేసి డ్యాన్స్ చేశారు. అసలు చిరంజీవి డ్యాన్స్ స్టెప్స్ కానీ ఆయన బాలక మలో బాలకృష్ణ సినిమాలు ఎట్లా ఉంటుందో దాని తాత తీశాడు సినిమా. పవన్ కళ్యాణ్ ఇమిటేట్, పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలా ఇమిటేట్ చేయడం అవసరమే లేదు. కళ్యాణ్ పాట పెడితేనే ఇక మీరు చెప్పేది ఏ రేంజ్ ఉంది, పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆయన పాట పెడితే అసలు సినిమా అప్పుడే అనుకున్న 100% అయిపోతాయి, 100% సీట్లో కూర్చోలేదు అసలు. నేను జబర్దస్త్ బ్యాచ్ మొత్తం ఉందండి. రష్మితో ఒక సాంగ్ బాగానే ఉంది, ఇద్దరు మా శ్రీముఖి చిరంజీవి మధ్యలో అసలు లవ్ సెంటిమెంట్, నడుము సీన్ హైలైట్ అండి, మళ్ళీ ఖుషి గుర్తొచ్చేది మాకు. మ్యూజిక్ తగ్గట్టు డాన్స్ వేయడం అది మన చిరంజీవి గారికి సాధ్యం. లేదు లేదు అలా ఏం లేదు. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే పాత సినిమాలకి దీనికి చూస్తే చాలా దగ్గరలో యాక్చువల్లీ హీరోయిన్తో సాంగ్స్ యాడ్ చేయొచ్చు, బట్ వీళ్ళు యాడ్ చేయకుండా నెక్స్ట్ సీన్కి కంటిన్యూ అయిపోయారన్న. 60 సెంటిమెంట్ ఈజ్ ఓకే అండ్ ప్రెడిక్టెడ్ అండ్ మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సాంగ్స్ రియలీ గుడ్ అండి. అతను అన్నారు కదా లేచి డాన్స్ వేయొచ్చు అండి. కీర్తి సురేష్ బాగుందండి, తను బాగా తన రోల్కి న్యాయం చేసింది. ఓకే, తమన్నా కాకుండా అది లేదు. ఖుషి యాక్చువల్లీ ఖుషి సీన్ అయితే గుడ్ అండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే తమ్ముడిని ఇమిటేట్ చేసి తన్ను అన్నయ్య చేయడం చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఏంటి అంటే అక్కడ శ్రీముఖి స్థానంలో వేరే వాళ్ళు ఉంటే హ్యాపీ. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఏంటి అంటే స్టోరీ కోసం వస్తాం కదా, అంటే బాస్తో కాకుండా స్టోరీ కోసం వస్తాం, బట్ అదొక్కటి మనకి డిసప్పాయింట్ అయ్యింది. నాకైతే నచ్చింది మూవీ, బాగుంది. అంటే మీకు నచ్చిన పాయింట్స్ ఏమున్నాయి, హైలైట్స్ ఏమున్నాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అంతా నాకు నచ్చింది. అంటే హీరో హీరోయిన్ కీర్తి సురేష్ యాక్టింగ్ బాగుందండి, చాలా బాగుంది. నాకు వాళ్ళ సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ చాలా నచ్చింది మూవీలో. అంటే ఎక్కడో చూసినట్టు ఉంది సినిమా, లేకపోతే అలా ఏం లేదు. రొటీన్ స్టోరీ అంటున్నారు కదా, అలా ఏం లేదు, నాకైతే నచ్చింది. ఓకే, ఇంకా ఏం నచ్చింది సినిమాలో, హైలైట్స్ ఏమున్నాయి?
అంటే ఓవరాల్ గా బాగుందండి, చెప్పలేము. ఏదైనా సాంగ్స్ కూడా బాగున్నాయి. అంటే తమన్నా కాంబినేషన్ చిరంజీవి ఎట్లా ఉంది? బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ కొన్ని సీన్స్ పెట్టారంట కదా, నడుపు సీన్ కానీ లే ఖుషి సీన్స్, ఎలా అనిపించింది? అంటే థియేటర్ లో ఫీలింగ్ ఎలా అనిపించింది? నాకైతే నచ్చింది. ఓకే, మళ్ళీ వింటేజ్ మ్యాగ్స్టార్ అంటారా? నాకైతే నచ్చింది ఓవరాల్.